Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu 40 years industry ilagena YCP netalu anagane takkana gurtuku vachedi dookudu pravartana dunduduku vyavaharam boothulu kuda aithe ఇప్పుడు ఈ జాబితాలో చంద్రబాబు కూడా చేరుతున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. ఇక 25 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు. అంతేకాదు టీడీపీ అధినేతగా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. విజన్ ఉన్న నాయకుడిగా ప్రపంచ దేశాల్లోని తెలుగువారు సైతం గర్వంగా చెప్పుకుంటారు. పరిస్థితులను బట్టి వ్యవహరించే నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఇవన్నీ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు, కామెంట్లు వంటివి ఆయన ఇమేజ్కు తగిన విధంగా లేవని చెబుతున్నారు పరిశీలకులు. ప్రభుత్వం అన్నాక అది వైసీపీ అయినా మరొకటైనా ప్రతిపక్షాలపై ఒకంత దూకుడుగానే వ్యవహరిస్తుంది. అదే విషయాన్ని ప్రజలకు వివరించి చెప్పడంలో చంద్రబాబు వైసీపీ నేతల మాదిరిగా నోరు పారేసుకోవడం ఎందుకనేది ఇప్పుడు ప్రశ్న. చంద్రబాబు సాధారణంగా మాట్లాడితే చాలు, ప్రజలు అర్థం చేసుకోగలరు. కానీ వైసీపీ నేతలు మాట్లాడిన విధంగా తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించడం, సవాళ్లు రువ్వడం వంటివి ఆయన వయసుకు, అనుభవానికి కూడా సరిపోవని చెబుతున్నారు. తటస్థ ఓటర్లను ఆకర్షించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే చాలని అంటున్నారు. ఈ క్రమంలో ఒకంత సంయమనం, ఓర్పు, సహనం వంటివి ఆయన చూపితే ప్రజలే ఆటోమేటిక్గా ఆయన వైపు మళ్ళుతారు. కానీ వైసీపీ నేతలకు ధీటుగా సమాధానం ఇవ్వాలని చూస్తున్న చంద్రబాబుకు మైనస్లే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు తిట్టారు, ఈయన కూడా తిట్టారు, సరిపోయింది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే 100 తప్పుల వరకు ఓర్చుకుంటే ప్రజలే సమాధానం చెబుతారని అంటున్నారు పరిశీలకులు. మరి చంద్రబాబు ఆ దిశగా ఆలోచన చేస్తారో లేదో చూడాలి.